పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని విజయనగరం జిల్లా పార్వతీపురం డీఎస్పీ సుభాష్ అన్నారు. గురువారం స్థానిక కోర్ట్ ఎదురుగా విశాలాంధ్ర సంచార పుస్తకాలయాన్ని డీఎస్పీ సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాల వల్ల ఎంతో మేధస్సు జ్ఞానం పెరుగుతుందని, తద్వారా నిరుద్యోగ యువత ఉద్యోగాలు సంపాదించవచ్చని అన్నారు. విద్యార్థులు తమకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని అన్నారు. ఇక్కడ లభించే గ్రంథాలు, నవలలు, వివిధ రకాల పుస్తకాలను యువత, విద్యార్థులు, సాహితీవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా అసెంబ్లీ సభ్యులు పి సంఘం పుస్తకాల సిబ్బంది పాల్గొన్నారు. విశాలాంధ్ర వారు సంచార గ్రంథాలయాన్ని మొదలు పెట్టడం జరిగింది. పుస్తక పఠనం అనేది విద్యార్థి దశను చలవరుచుకున్నట్టయితే పిల్లలకి ముఖ్యంగా బాగు పౌరులు అవుతారు కాబట్టి పుస్తక పఠనం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు మన పార్వతీపురం పట్టణంలో ఉన్న వాళ్ళందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, ఏం చదివితే బాగుంటుంది అనే ఉద్దేశం పిల్లలు ముందు పిల్లల తల్లిదండ్రులు దీని మీద ఇంట్రెస్ట్ చూపించాలి. పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ చెప్తేనే వింటారు. ఈరోజు ఎవరు మంచి పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళందరికీ ఆదర్శం అనేది చెప్పుకుంటే టీచర్స్ కానీ తల్లిదండ్రులనే చెప్తారు. పిల్లల్ని తీర్చిదిద్దే ముఖ్య పాత్ర మాత్రం తల్లిదండ్రులు చెప్పాలి. ఈ పుస్తకాలను పరిచయం చేస్తే వాళ్ళకి కొన్ని లక్షల కోట్లు ఆస్తులు ఇవ్వటం కంటే పుస్తకాలు పరిచయం చేస్తే వాళ్ళు ఇంకా బాగుపడుతుంది. వాళ్ళ యొక్క భవిష్యత్తుని బంగారు పాఠం వేసుకుంటారు. థ్యాంక్ యూ.